స్వతంత్ర దినోత్సవ ఉత్సవములను జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం నందు వడ్డాది గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో పార్టీ నాయకులు డిఎస్ నాయుడు జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు సొంత నిధులతో నాయకులు రామ్మూర్తి గణేష్ అచ్చిబాబుల ఆధ్వర్యంలో నిర్మించిన ఎస్సీ కాలనీ నందు గల ప్రాథమిక పాఠశాల స్కూల్ ప్రహారీగోడ మరియు సదర్ స్కూల్ నందు సరస్వతీదేవి విగ్రహమును ఆవిష్కరించారు. దీంతో స్థానికులు సంతోషంతో ధన్యవాదాలు తెలియజేశారు. ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో వడ్డాది గ్రామానికి చేసిన పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గారికి పెద్దలందరికీ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంతో మంది పోరాట యోధుల వీర మరణంతో కొన్ని లక్షల మంది త్యాగాలతో మన దేశానికి వచ్చిన స్వాతంత్రానికి సాధన చేయబడే విధంగా మన తరం పనిచేయాలి. భవిష్యత్ తరాలకి మన మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాలన్న భావంతో ఈవేళ మా నాయకులు స్కూల్ కమిటీ చైర్మన్ గణేష్ గారు, రామ్మూర్తి గారు, అచ్చిబాబు గారు, ఇద్దరు పెద్దలు మా ముచ్చిపేట నాయుడు గారు అందరూ కలిసి ఈ కాలేజీలో ఉన్న స్కూల్కి ప్రహరీ గోడ కొంచెం పడిపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది గురవుతున్నారు విషయాన్ని గుర్తించి వెంటనే రిపేర్ చేయించడం లేదా ఒక సరస్వతి దగ్గర ఉండాలి ఈ ఉద్యాన నిలయం కాబట్టి దాన్ని నిర్మించడానికి ఎన్నో సాధక కృషి లేదా చక్కెర వాతావరణం స్కూల్ తయారు చేసినట్టు వారికి స్వాతంత్రం తెలియజేస్తాను. ఇలాగే భవిష్యత్తులో ఎన్నో మంచి పనులు చేసి మన దేశానికి ప్రజలకు ఉపయోగపడాలని మన ప్రాంత ప్రజలకి విద్యాపరంగా అన్ని రకాలుగా